ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలు అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి హోంగార్డ్ దగ్గర నుంచి ఎస్ఐసిఐ స్థాయి వరకు అనేకమైనటువంటి సమస్యలు అధ్యక్ష వాళ్ళు ఎక్కడన్నా చెప్పుకుందామంటే అది డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు లేకపోతే వాళ్ళు ఎవరు చెప్పుకోలేకుండా యూనిఫామ్ సర్వీసు తర్వాత దానికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి అధ్యక్ష హోంగార్డ్స్ చాలా సార్లు నా దగ్గరకు వచ్చి అనేక విషయాలు చెప్పుకున్నారు అధ్యక్ష వాళ్ళకు ఎవరికన్నా ఉన్నతాధికారి కోపం వస్తే ఇంకా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనేటువంటి విధంగా కొంతమంది నిజామాబాద్ జిల్లాలో ఒక డెబ్బై ఎనభై మందిని తొలగించడం జరిగింది అధ్యక్ష సో గతంలో జరిగినటువంటి పొరపాటు లేకుండా వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో కానీ లేకపోతే వాళ్లకు చెల్లించాల్సినటువంటి వేతనాల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది ఆ మాట కట్టుబడుతూ ముందుకు పోతుందన్న నమ్మకం ఉంది సార్ కాకపోతే దాన్ని త్వరితగతిన పూర్తి చేసి హోంగార్డ్లకు కానీ అలాగే సార్ ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్లో టీఎస్ఎస్పి అని ఒకటి ఏఆర్ అని ఒకటి సివిల్ అని ఒకటి అదే మీరు తమిళనాడు తీసుకుంటే ఏకరూపంగా ఉంటుంది సార్ ఆ విధంగా ఇప్పుడు టిఎస్ఎస్పిలో నేను చాలాసార్లు డిజిపల్లో ఉన్నటువంటి గతంలో ఒక వార్త చూశాను సార్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళతోటి ఇసుక మొరాలు జక్కి పిచ్చుడు ఈ కార్యక్రమాలు ఉండే సార్ దాన్ని నేను అవి ఇంటికాడ బాధపడలేకనే చదువుకొని వచ్చి అంత ఇంతో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదిస్తే ఇక్కడికి వచ్చిన అవే బాధలు ఉన్నాయి సో అట్లా కాకుండా వాళ్ళ సర్వీసును యూటిలైజ్ చేసుకునే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి నేను గతంలో చెప్పడం జరిగింది సార్ ఈ యూ అందరినీ ఈ టీఎస్ఎస్పి తర్వాత ఏఆర్ సివిల్ వీళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఏకరూపకంగా వాళ్ళ సేవలు వాడుకోవడానికి ప్రభుత్వం ముందు ఏమైనా ఆలోచన ఉందా అని తమ ద్వారా మంత్రి గారి ముందు ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష